ధాన్యం ఉత్పత్తితో పాటు డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందన్నారు మంత్రి హరీష్ రావు ఉమ్మడి ఏపీలో తెలంగాణకు రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే తెలంగాణ ఏర్పడ్డాక ఇరవై గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు మంత్రి హరీష్ రావు తెలంగాణ నంబర్ వన్ డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్ వన్ అధ్యక్షులు అంటే అరవై ఏళ్ళ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో తెలంగాణ ప్రాంతంలో వచ్చినాయి రెండే రెండు కాలేజీలు ఒకటి నిజామాబాద్ రెండవది ఆదిలాబాద్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తొమ్మిదేళ్లలో ఇరవై తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది అధ్యక్ష పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు పెట్టడం ద్వారా వైట్ కోట్ రెవల్యూషన్ కు కూడా నాంది పలికినని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి లెక్కలు అధ్యక్ష ఈ సంవత్సరం దేశములు మొత్తం భారతదేశంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పడిన సీట్లు ఇరవై రెండు వందలు భారతదేశం మొత్తం ఒక్క తెలంగాణలో ఈ సంవత్సరం ఏర్పడిన సీట్లు తొమ్మిది వందలు అంటే మిగతా ఇరవై ఏడు రాష్ట్రాలు కలిపి యాభై మూడు శాతం ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా వస్తే ఒక్క తెలంగాణలో నలభై మూడు శాతం ఎంబీబీఎస్ సీట్లను ఈరోజు మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష మేము కొత్త ఒక నిర్ణయం తీసుకొని కొత్తగా గవర్నమెంట్ సర్వీస్లో చేరేటువంటి డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాం